బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే అండి సుందరరామరెడ్డి గారు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే రెండు మార్చి నాటికి ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత క్యాష్ని హోల్డ్ చేసి పెట్టారు రైట్ సో టోటల్ ఇండియాలో ఉన్న ఈ ఫార్టీ టూ ఏఎంసీ కంపెనీలు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ క్రోర్ క్యాష్ రూపంలో ఉంచుకున్నారండి అది ఎంత అంటే ఫోర్ పర్సెంటేజ్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ తో పోల్చుకుంటే అంటే ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అనమాట బహుశా మామూలుగా అయినా సరే వాళ్ళు టూ పర్సెంట్ క్యాష్ నిరంతరం మెయింటైన్ చేస్తారండి ఇది పెద్ద ఎక్కువేం కాదు కాకపోతే ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేస్తుంది అంటే ఉన్న వాళ్ళలో అండ్ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్స్ అండి అండ్ టోటల్ వాళ్ళ ఈక్విటీలో పెట్టిన మనీయే వన్ నాట్ నైన్ సెవెన్ వన్ నాట్ సెవెన్ క్రోర్స్ అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ క్రోర్స్ క్రోడ్స్ ఈ క్యాష్ రూపంలో ఉంచుకుంది ట్వంటీ త్రీ పర్సెంట్ అండి అంటే ఎయిటీన్ పర్సెంట్ క్యాష్ ఉంచుకున్నారు చేతిలో ఎయిటీన్ పర్సెంటేజ్ ఇండియాలో హైయెస్ట్ క్యాష్ మెయింటైన్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ శ్రీరామ్ అనమాట నెక్స్ట్ ఓల్డ్ బిజోల్ అండి సెవెంటీ పర్సెంట్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు శామ్కో మ్యూచువల్ ఫండ్ సిక్స్టీ పర్సెంట్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఫరాక్ ఫర్ థర్టీన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు క్యాష్ ఫక్ ఫారీ ఫక్ ఫారీ బు వాళ్ళు అంటే ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు అంటే దేస్కల్గా నెక్స్ట్ క్వాంటోల్ అండి నైన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు క్వాంట మ్యూచువల్ ఫండ్స్ నైన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తుంది అండ్ వైట్ ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ యూనియన్ మ్యూచువల్ ఫండ్ ఎయిట్ పర్సెంటేజ్ క్వాంటమ్ ఎయిట్ పర్సెంటేజ్ హెచ్డిఎఫ్సి సెవెన్ పర్సెంటేజ్ ఐసిఐసీ ప్రొడెన్షియల్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అండ్ మహేంద్ర మెనూ లైఫ్ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ఇలా అందరూ ఆల్మోస్ట్ నేను ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇలా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు ఎస్బీఐ ఫోర్ పర్సెంట్ క్యాష్ మెయింటైన్ చేస్తుంది టాటా ఫోర్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు అడ్వర్టైజ్ అండ్ మొతిలాల్ ఆల్మోస్ట్ త్రీ పర్సెంటేజ్ ఇండియా టూ పర్సెంటేజ్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎన్జిఐ ఇన్వెస్ట్ వన్ పర్సెంటేజ్ అండ్ జీరో దాట్ జీరో పర్సెంటేజ్ వైఎస్ జీరో అంటే అన్ని ఇండెక్స్ ఫండ్స్ రన్ చేస్తారు ఇండెక్స్ ఫండ్స్ ఈఎఫ్ క్యాష్ హోల్డింగ్ ఉంచుకోకూడదు వందకి వంద శాతం ఎస్ఎన్పి వాళ్ళు డిజైన్ చేసిన ఆ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు అందుకని ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు ఎవరు కూడా క్యాష్ మెయింటైన్ చేయరు సో అందుకని ఈ జీరో వాళ్ళు ఎందుకు క్యాష్ మెయింటైన్ చేయట్లేదు ఆల్మోస్ట్ జీరో పాయింట్ టూ అంటే ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఇండెక్స్ అండ్ మెరాయ సెట్ వాళ్ళు కూడా జీరో పాయింట్ నైన్ పర్సెంటేజ్ అండ్ నావీ మ్యూచువల్ ఫండ్ వన్ పర్సెంటేజ్ ఎన్ఐ ఇన్వెస్ట్మెంట్ వన్ పర్సెంటేజ్ ఫండ్ వన్ పర్సెంటేజ్ అండ్ పర్సెంటేజ్ అడవలైజ్ టూ పర్సెంటేజ్ ఎక్కువ మంది మెయింటైన్ చేస్తుంది టూ పర్సెంట్ అండి అండ్ అచ్చ ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు జీరో మెయింటైన్ చేస్తున్నారు బట్ వెరైటీ ఇంకోటి ఏంటంటే పరాగ్ పరిగ్ క్వాంటిటీలు మాత్రం ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే సో ఓవరాల్గా అయితే ఎస్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ క్రోర్ మనీ వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు రీసెంట్ గా ఈ సెబీ వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం లిక్విడిటీ బాగా మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది బట్ ఫోర్ పర్సెంటేజ్ క్యాష్ అనేది నార్మల్ లెవెల్ ఇట్స్ ఓకే అది అది నార్మల్ లో మెయింటైన్ చేస్తా ఉంటారు ఓకే ఈసారి ఈ ఈ సంస్క కొంచెం వాలిటీ ఎక్కువ ఉంటుందండి ఎలక్షన్స్ అవి ఉన్నాయి రెండోది లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చినాయి దాంతో ఈ సంవత్సరం పెద్దగా గేమ్ ఉండవు రిటర్న్స్ ఫ్లాట్ రిటర్న్స్ టు లో రిటర్న్స్ అది క్లియర్ గా మనకు అర్థం ఇది ఇరాన్ వార్ మళ్ళీ ఇంకో రెండు సెల్లింగ్ బిన్ అయింది వరల్డ్ గా ఈవెన్ అమెరికా కూడా లాస్ట్ వన్ వీక్ లో ఫైవ్ పర్సెంట్ డౌన్ అయింది అమెరికా డౌన్ అయింది అండ్ జపాన్ ఇండియా చెప్పాల్సిన అవసరం లేదు లాస్ట్ పడుతున్న మార్కెట్స్ కాబట్టి నేచురల్ గా మ్యూచువల్ ఫండ్స్ క్యాష్ ని పెంచుతారు ఈ టైంలో అందుకని టోటల్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ క్యాష్ హోల్డింగ్ చేశారు టోటల్ ఇండస్ట్రీ రైట్ సో అయితే అండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు అంటారు యా షార్ట్ టర్మ్ ఇది ఆపర్చునిటీస్ అండి సి ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ నేను ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసము లేకపోతే కిడ్ మ్యారేజ్ కోసము లేకపోతే ఒక హౌస్ కొనడం కోసం గోల్ ఓరియంటెడ్ గా నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకోండి ఈ చిన్న వాలటిల్టీకి నేను షేక్ అవను అంటే మోర్ ఎవర్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకుండా టోటల్ ఇండెక్స్ అన్ని కూడా యావరేజ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డౌన్ అవుతాయి వాటికి రీజన్ కూడా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు వాటి వాటి వలటాలిటీ అంతా వాటి స్ట్రక్చర్సే అంతా అందుకని ఇరాన్ వార్ జరుగుతుందనో లేకపోతే ఇండియాలో పాలిటిక్స్ ఇది అవుతుందనో మనం షేక్ అవ్వాల్సిన అవసరం లేదండి అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోండి మీకు మనీ అవసరం అయితే మాత్రం ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటపడడానికి ప్లాన్ చేసుకోండి ఏదన్నా డిస్పోజల్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలి తప్ప నెససరీ అమౌంట్ అని తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు అందుకని లాంగ్ టర్మ్ వాళ్ళు ఆపా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి ఈవెన్ మార్చ్ మంత్ స్టార్టింగ్ అప్పుడు కూడా అది మార్కెట్ టూ మంత్స్ పడింది ఆ టైంలో కూడా అండ్ ఆల్మోస్ట్ వన్ వీక్ లోనే స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పడ్డాయి మోర్ దెన్ టెన్ పర్సెంటేజ్ అండ్ బట్ లాస్ట్ వన్ మంత్ లో క్వాంటి స్మాల్ క్యాప్ మ్యూచు థర్టీన్ పర్సెంట్ ఇచ్చింది ఇప్పుడు కనుక మీరు గూగుల్లోకి వెళ్ళేసి మొబైల్ ఓపెన్ చేసేసి మొబైల్లో క్వాంటస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ వన్ మంత్ అని పెట్టండి ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ వచ్చింది వన్ మంత్ లోనే దాని మీనింగ్ అంటే మార్కెట్లో పట్టడం ఎంత కామనో గా రికవరీ అవ్వటం కూడా అంతే కామను అందుకని షార్ట్ టర్మ్ లో ఈ వల్టర్టీ చూసి మనం దూరంగా పోవాల్సిన పని లేదు అండ్ ఎవ్రీ మంత్ ఎస్ఎఫ్బి పెట్టేవాళ్ళు దాన్ని కంటిన్యూ చేయండి అండ్ వల్టర్టీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఎందుకంటే తక్కువ కి ఎక్కువ యూనిట్లు వస్తాయి యూనిట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకని లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపర్ తప్ప నథింగ్ కలిసి రిమైనింగ్ అన్ని కూడా అందుకని వాళ్ళ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచిది అన్నట్టు అప్పుడప్పుడు వాళ్ళ కూడా మంచిది తక్కువ రేటుకి వస్తున్నప్పుడు ఎందుకు కాదన్నా నా గోల్ ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ రాదు ఇప్పుడు పడితే అంత పెరిగితే అంతే నేను సో డెఫినెట్గా వాళ్ళ ద్వారా మనకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి